హలో పిల్లలు మునుపటి వీడియోలో భాగాహారం మరియు గుణకారం మధ్య సంబంధం గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాం మునుపటి వీడియోలో చంద తన మూడవ సంచిని రహస్యంగా బబ్బన్ తలుపు బయట పడవేయడం మనం చూశాము బబ్బన్ తన తలుపు బయట ఉన్న సంచిని చూసి ఆ సంచిని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు బబ్బన్ సంచి తెరిచినప్పుడు అతనికి దానిలో కొన్ని సన్నని కొమ్మలు దొరికాయి బబ్బన్ ఆ కర్ర కొమ్మలను తన గది యొక్క ఒక మూలలో ఉంచి పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం బబ్బన్ మేల్కొన్నప్పుడు ఆ కొమ్మల నుండి ఒక భారీ కర్రల కుప్పగా మారిందని అతను చూశాడు మొత్తం నలభై ఎనిమిది ముక్కలు ఉన్నాయి అతను తన ఆరుగురు స్నేహితులకు సమానంగా ఆ చెక్క ముక్కలను పంచుదామని అనుకున్నాడు ప్రతి స్నేహితుడికి ఎన్ని కర్రలు వస్తాయో చెప్పగలరా ఈ విధంగా మనం మొదట ప్రతి స్నేహితుడికి నాలుగేసి కర్రలను పంచవచ్చు తర్వాత మనం వారికి మూడేసి కర్రలు పంచవచ్చు చివరకు మనం వారికి ఒక్కొక్క కర్రలు పంచవచ్చు ఈ విధంగా నలభై ఎనిమిది కర్రలను ఎనిమిదేసి కర్రల సమూహాలుగా చేసి ఆరుగురు స్నేహితులలో విభజించవచ్చు దీనిని మనం గుణకార రూపంలో ఎలా రాయవచ్చు సరిగ్గా చెప్పారు మనం దీనిని ఈ విధంగా గుణకార రూపంలో రాయవచ్చు ఆరుగురు స్నేహితులు మరియు ప్రతి స్నేహితుడికి ఎనిమిది కర్రలు ఇచ్చినట్లయితే మొత్తం నలభై ఎనిమిది కర్రలు అవుతాయి లేదా ప్రతి మిత్రుడికి ఎనిమిది కర్రలు ఇస్తే ఇలా మిత్రులు ఉంటే మొత్తం నలభై ఎనిమిది కర్రలు అవుతాయి పిల్లలు మనం ఈ భాగాహారం ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి గుణకారమును ఉపయోగించవచ్చా అవును ఇక్కడ రాసిన భాగాహారం మరియు గుణకారంను చూడండి మీకు వాటిలో ఏమైనా సారూప్యతలు కనబడుతున్నాయా అవును మనం భాగాహారానికి సమాధానం కనుగొనాలనుకుంటే ఆరవ ఎక్కల్లో ఆరును దేనితో గుణిస్తే నలభై ఎనిమిది అవుతుంది లేదా ఎనిమిదవ యక్కల్లో ఎనిమిదిని దేనితో గుణిస్తే నలభై ఎనిమిది అవుతుంది దీనిని కనుగొనాలి అయితే పిల్లలు ఆరవ నలభై ఎనిమిది ఆరుకి ఎన్ని రెట్లు సరిగ్గా చెప్పారు ఆరుని ఎనిమిదితో గుణిస్తే నలభై ఎనిమిది అవుతుంది మరియు ఎనిమిదవ ఎక్కంలో నలభై ఎనిమిది ఎనిమిదికి ఎన్ని రెట్లు అవుతుంది సరిగ్గా చెప్పారు నలభై ఎనిమిది ఎనిమిదికి ఆరు రెట్లు అవుతుంది ఈ విధంగా మనం గుణకారాన్ని ఉపయోగించి భాగాహారం యొక్క సమాధానం ఎనిమిది కర్రలు ప్రతి స్నేహితుడికి లేదా ఆరుగురు స్నేహితులు దీనిని గురించి తెలుసుకోవచ్చు ఇప్పుడు బబ్బన్ తన స్నేహితుడు గోలు పాండాకు తాను అనుకున్నట్టే ఎనిమిది కర్ర ముక్కలు ఇచ్చాడు గోలు ఆ ఎనిమిది కర్రలను తన నలుగురు స్నేహితులతో సమానంగా పంచాలని నిర్ణయించుకున్నాడు ప్రతి స్నేహితుడికి గోలు ఎన్ని చెక్క ముక్కలు ఇవ్వాలి పిల్లలు గుణకారం ఉపయోగించి మీరు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనగలరా మీకు కావాలంటే మీరు వీడియోను ఆపి ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనవచ్చు స మీరు దీని సమాధానం సరిగ్గా ఇచ్చారు మనం ఇక్కడ నాలుగవ ఎక్కంలో ఎనిమిది ఏ స్థానంలో వస్తుందో తెలుసుకోవాలి నాలుగు ఇంటూ రెండు అవుతుంది ఎనిమిది కాబట్టి ఈ భాగాహారం యొక్క సమాధానం రెండు అవుతుంది మొత్తం ఎనిమిది కర్రలను నలుగురు స్నేహితులకి సమానంగా పంచితే ప్రతి స్నేహితుడికి రెండు కర్రలు లభిస్తాయి గోలు తన స్నేహితులకు ముక్కలను పంచాడు మరియు స్నేహితులందరూ సంతోషంగా ఉన్నారు పిల్లలు మీరు కూడా వీరందరిలాగానే ఈ వస్తువులను మీ స్నేహితులతో పంచుకోండి పిల్లలు ఈ పాఠ్యాంశంలో భాగాహారం మరియు గుణకారం మధ్య ఉన్న సంబంధానికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము